ఇవాళ చికెన్ ఫ్రై చేయబోతున్నాను. కొంచెం చికెన్ 65 స్టైల్లో ఉంటుంది అండ్ ఇట్ విల్ బి వెరీ క్రిస్పీ, చాలా క్రిస్పీగా క్రంచీగా ఒక మంచి చికెన్ డిష్ చెప్తాను. లెట్స్ గో మ్యారినేట్ ద చికెన్. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఈజ్ రెడీ. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ఉప్పు కారం మాత్రం మీ పర్సనల్ టేస్ట్ అండ్ పర్సనల్ చాయిస్ ప్రకారం వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, కొంచెం శనగపిండి అండ్ లాస్ట్లో ఆయిల్. ఆయిల్ తర్వాత కరివేపాకు. కరివేపాకు మా చెట్టుది, అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది. కరివేపాకు ఎప్పుడు చేత్తో చిదిమి తుంచి వేసుకోండి, అప్పుడే అరుమ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మ్యారినేషన్ అయిపోయి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాను. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడే ఆయిల్ ఆన్ చేసేసుకున్నాను. సో నేను డీప్ ఫ్రైస్కి సాఫ్ ఆయిల్ వాడుతున్నాను ఈ మధ్య. సాఫ్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డీప్ ఫ్రై స్పెషల్లీ. అండ్ మేము యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ కోల్డ్ ప్రెస్డ్ అనమాట. మై హ్యాండ్స్ ఆర్ క్లీన్. మ్యారినేషన్ అప్పుడు వాష్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు వాష్ చేసుకున్నా. సో మేక్ ష్యూర్ మీరు కూడా హ్యాండ్స్ ఎప్పుడు క్లీన్గా పెట్టుకోండి. సో ఆయిల్లో వేశాక దాన్ని వేసిన వెంటనే ఊరికే కలుపుతూ ఉండకూడదు, తిప్పడానికి ఫ్రై చేయకూడదు. బికాజ్ మనం శనగపిండి, బియ్యం పిండి అది వేసి కొంచెం మ్యారినేట్ చేసాం కదా, అదంతా బ్రేక్ అయిపోయి ఆయిల్లో అంటే విడిపోతుంది చికెన్ నుంచి. సీ నౌ యూ కెన్ సీ దట్ దేర్ ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయాయి, హాఫ్ కుక్ అయిపోయింది. సో నౌ ఇప్పుడు టర్న్ చేస్తాను. హై ఫ్లేమ్ పెట్టేసి మార్చేయద్దు. ఫ్లేమ్ ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ, మీడియం హైట్ ఎక్కువ మాడిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది అంటే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. మెయిన్లో కూడా సపోజ్ మీరు 1/2 కేజీ చికెన్ తినే ఫ్యామిలీ అంటే 1 కేజీ చేసుకోవాలి ఈ చికెన్ చేసేటప్పుడు మాత్రం, బికాజ్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. సో ఇది యాక్చువల్గా జస్ట్ యాజ్ ఎ స్నాక్గా చేసుకోవచ్చు, ఆర్ పప్పుచారు పప్పు కాంబినేషన్లో మాత్రం సూపర్ అదిరిపోతుంది. అదర్వైజ్ జస్ట్ యాజ్ ఎ స్నాక్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి లెట్ అస్ నో.